విశాఖ జిల్లా సబ్బవరంలో కోటి రూపాయల విలువైన గుట్కా కైన్యం బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. బరంపరం నుండి వస్తున్న లారీలో సుమారు 121 బస్తాలలో 6 టన్నుల గుట్కా కైన్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుట్కా కైన్యాలు రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో లారీని తనిఖీ నిర్వహించినట్లు సబ్బవరం సీఏ చంద్రశేఖర్ తెలిపారు. ట్రాన్స్పోర్ట్ అవుతుందని అక్రమంగా దాని మీద నేను మా ఎస్ఐ గారికి మరియు సిబ్బందికి నేను పంపించి వెరిఫై చేయమంటే వాళ్ళు వెళ్ళేసరికి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మన జూనియర్ కాలేజ్ ఎదురుగా సబ్బవరం పిందుత్తి సబ్బవరం రోడ్లో రోడ్డు పక్కన ఒక లారీ ఆపేసి ఉంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, డ్రైవర్ క్లీనర్ వాళ్ళు. డ్రైవర్ పేరేమో సబిలే చంద్రరావు, క్లీనర్ ఏమో శ్యామలాల్. ఈ చంద్రరావు అనేది కడియం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, శ్యామలాల్ది మధ్యప్రదేశ్ స్టేట్. వీళ్ళు ఓనర్ ఏమో అరిగల ప్రదీప్ అని ఒక ఆయన నిడదవోళ్ళు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరే ఉన్నారు, ఓనర్ గారు అక్కడ లేరు. వీళ్ళని ప్రశ్నించి మనం ఇంటరాగేట్ చేస్తే కొంచెం మొదలు భయపడిన తర్వాత క్లియర్ చెప్పారు. వీళ్ళు యాక్చువల్ గా 400 బస్తాల రైస్ రోడ్డుతో కలకటా దగ్గర అంటే వెస్ట్ బెంగాల్ లో బొలగోన్ నుంచి బయలుదేరి వస్తున్నారు రోడ్డు. వాళ్ళ ఓనర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళు బరంపురం దగ్గర ఆగి 121 బస్తాలు కైని లోడ్ చేసుకున్నారు. కైని గుట్క ఒకటేమో చైనీ టొబాకో, ఇంకోటేమో ఇంకో రకమేమో రాజా ప్రీమియం టొబాకో. ఆ చైనీ టొబాకో అనేది 22 బస్తాలు, రాజా టొబాకో అనేది 99 బస్తాలు, మొత్తం కలిపి 121 బస్తాలు. టోటల్ వెయిట్ ఏమో 5.48 టన్నులండి, అంటే సుమారు 5.5 టన్నులు వెయిట్ ఉంది. దాని మీద ఆ ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ దీన్ని కూడా వెహికల్ ని ప్లస్ ఈ వీటిని గుట్కాని కూడా సీజ్ చేయడం జరిగింది.